ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానముందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ జనం వరకును మహిమ కలుగును గాక ఆమెన్ వ్యాఖ్యాన అంశం మన రక్షకుడైన క్రీస్తు పదకొండో భాగం క్రీస్తు కృపయందును జ్ఞానమందును వర్ధిలుట మన రక్షకుడైన క్రీస్తు పదకొండో భాగం క్రీస్తు కృపయందును జ్ఞానమందును వర్ధిలుట వ్యాఖ్యానం మనకు ఇవ్వబడిన వచనంలో అపస్థుడైన పేతురు దేవుని మందకు చివరి మాటలు చెబుతున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే విశ్వాసులను రెండు విధాలుగా వృద్ధి నొందమని హెచ్చరిస్తున్నాడు ఒకటి మనం కృపయందును అభివృద్ధి అందవరెను దేవుడు తన హృదయానుసారంగా ప్రేమతో మనకు అనుగ్రహించడమే కృప అయితే దేవుని కృపా సంపూర్ణతను మన హృదయాలు అతి కష్టం మీద గ్రహిస్తున్నాయి దేవుడు మనలను అంగీకరించి ఏర్పరచుకోవడానికి మనం ఏదో ఒకటి తప్పక చేయాలని ఆలోచిస్తున్నాం మనం ఏమి చేశామనే దానికన్నా మనం ఆ ప్రియుని ఎందు స్వీకరించబడి ఉన్నాం అనే విషయం గొప్పది పేతురు ఈ విషయాన్ని బాగా ఎరిగిన వాడై మనం కూడా మనలను రక్షించి జీవింపజేస్తూ మనలను పునరుద్ధరించే ఈ కృప ఎంత గొప్పదో గ్రహించాలని దానిలో అభివృద్ధి చెందాలని తెలియజేస్తున్నాడు రెండు మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు జ్ఞానముందు ఎదగాలి రెండవదిగా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు జ్ఞానముందు ఎదగాలి ధన్యుడైన ఒక నరుడు ఆయనే దేవుడు ఆయన దేవుని కుటిపార్శ్వన కూర్చొని ఈ కృపను మనకు అందిస్తున్నాడు ఆయనే మన ప్రభువు అనగా మన మీద అధికారం కలిగినవాడు ఈ విషయమే ఫరోరాజు యోసేపును రాజ్యం రాజ్యమంతటి మీద నియమించిన వృత్తాంతంలో కనబడుతుంది అతడు తన అధికారాన్ని ఆశీర్వాదానికి ఉపయోగించాడు ఆదికాండ నలభై ఒకటవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినా అదేవిధంగా ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి రెండు వచ్చినాల్లో క్రీస్తు కూడా ప్రస్తుతం మన పరిపూర్ణమైన అధికారం కలిగి ఉన్నను ఆ అధికారాన్ని ప్రజల ఆశీర్వాదం కోసం వినియోగిస్తున్నాడు కనుక మనం ఆయనకు విధేయులమై ఉందాం ఆయనే మన రక్షకుడు ఆయన మన రక్షకుడుగా ఉండటానికి ఎంతో వేళ చెల్లించాడు ఆ మూడు గంటలు కటిక చీకటిలో మన నిమిత్తమై దేవుని తీర్పును అనుభవించాడు ఆ తీర్పు మనం పొందవలసి ఉన్నది కానీ మనలను రక్షించడానికి మన స్థానంలో ఆయన సహించాడు ఆయన శ్రమలను ధ్యానిస్తుండగా మన ప్రభు ఆయన అధికారానికి మన హృదయాలలో స్పందించి సంతోషంతో లోబడి ఉందాం ఒకరోజు బాహాటంగా సర్వలోకమందు ఆయన ఘనపరచబడతాడు ఆ రోజుకై వేచి చూస్తూ ఆయన కృపయందు జ్ఞానముందు వృద్ధి చెందుతూ ఇప్పుడే ఆయనకు మహిమ చెల్లించుదాం సహోదరుడు కెవిన్ క్వార్టెల్ సింహములతో వందనాలు